నమస్కారం, శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఆత్మజ్ఞానం ద్వారా జీవితాన్ని ధన్యం చేసుకోవాలని పిలుపునిచ్చిన డేరా మహారాజ్ ప్రతిజీ. నిరవాటి హాస్పిటల్స్ లో మహిళకు అరుదైన శస్త్రచికిత్స, ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్యులు. ఎస్బీఐ కాలనీ రామాలయంలో కార్తీక పూజలు, రాముల వారికి ఘనంగా లక్ష తులసి కుంకుమార్చనలు. మనస్సాక్షిని నమ్ముకొని పనిచేయాలని పిలుపునిచ్చిన ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రామకృష్ణారావు. అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్, 3.50 లక్షల సొమ్ము రికవరీ చేసిన పోలీసులు. గాయపడిన వృద్ధుడిని పరామర్శించిన డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా. ఉచిత గుండె వ్యాధుల వైద్య శిబిరం విజయవంతం. పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చిన కమిషనర్ వెంకటకృష్ణుడు. కార్తీక వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రెడ్డి సేవా సంఘం నాయకుడు. మున్సిపల్ పార్క్ లోని మహానందేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వహించిన మహిళా ధ్యాన మహాచక్రానికి విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి మహారాజ్ ప్రతిజీ హాజరయ్యారు. ది నంద్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సొసైటీ సభ్యులు, మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిజీ మాట్లాడుతూ, మనుషులంతా శరీరధారణ చేసిన అద్భుతమైన ఆహార పదార్థమన్నారు. పాప ఫలితాలే మనకొచ్చే రోగాలని, పాపకర్మను అంటగట్టుకొని రోగాలు తెచ్చుకుంటున్నారన్నారు. కారణం లేకుండా సృష్టిలో ఏది జరగదని, మనం చేసే కర్మలన్నీ అందరికీ ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఏది జరగదు సృష్టిలో, సృష్టిలో కారణం లేకుండా కార్యం జరగదు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ తెలుసుకోవాలి. కారణం ఉంటేనే కార్యం జరుగుతుంది. ఆవిడ ద్వారా ఎందుకు భగవంతు కదా గొప్ప కార్యక్రమం చేయగలిగితే సూర్యుడు ఆవిడ దగ్గరికి వస్తాడు, వీడి భగవంతుడే వస్తాడు ఆవిడ దగ్గర. అంత భగవంత కారణం పెట్టింది ఆవిడ తన దగ్గర. మనకు వచ్చే రోగాలన్నీ మన జీవిత పాపాల వల్లే వచ్చాయి. ఈ దెబ్బలకి పాపం చేయకూడదు, చేసినవేమో చేశాం, వాటిని అనుభవించాల్సిందే. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని చంపాడు, జైలు శిక్ష వేశాడు. 11 సంవత్సరాలు జైలు శిక్ష వేశాడు. ఆ అబ్బాయి ఏం చేశాడు, జైలు వెళ్ళిన తర్వాత అందరితో బాగా ఉండడం పెట్టాడు, అక్కడ జైలు సేవ చేయడం పెట్టాడు. అది చూసి జైలు అధికారులు ఏం చేశాడు, 14 సంవత్సరాలకు 6 సంవత్సరాలు అంటే తన శిక్ష తగ్గిస్తున్నాడా లేదా? లేదు, ఆ జైలు కంటే ఇంకో బట్ట చేయడానికి అక్కడ ఒకటి ఈ 11 సంవత్సరాలు ఇంకో 11 సంవత్సరాలు అక్కడే చేస్తాడు. అంటే వాడు ముసలి వాడు ఏంటో అక్కడే ఉంటాడు. నీ శిక్ష నువ్వు తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు. నీ మనసు మాట కర్మలు వాడాలి. ఒక మంట చేసి వెళ్ళావు, ఇంకో బట్ట చేస్తాడు వాడు అక్కడ, ఇంకో 14 చేయడం బట్ట చేసినప్పుడు ఒక 14 చేయండి. 14 చేయడం పడినా నువ్వు మంచి పని చేసావు అక్కడ, అది ఆల్రెడీ తగ్గుతుంది. నీ క్యాన్సర్ వచ్చింది, నీ క్యాన్సర్ వచ్చిన నువ్వు అందరికీ సహాయపడు, నీ క్యాన్సర్ తగ్గుతుంది. పట్టణంలోని నిరవాటి హాస్పిటల్లో ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి ప్రాణాంతకమైన కణితిని బయటకు తీశారు. నిపుణుల బృందం దాదాపు 4 గంటల పాటు శ్రమించి సుమారు 5 కిలోల బరువున్న కణితిని తొలగించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. పట్టణానికి చెందిన యాస్మిన్ అనే మహిళ తీవ్ర కడుపు నొప్పితో నిరవాటి ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మహిళ కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఇందుకు మహిళ అంగీకరించడంతో డాక్టర్ గెల్వి సహదేవుడు, డాక్టర్ శబ్నం, అనస్థేషియా డాక్టర్ మధుసూదన్ రెడ్డితో డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ అరుణ కుమారి దంపతులు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరవాటి హాస్పిటల్స్ నిర్వాహకులు మాట్లాడుతూ, కడుపు నొప్పితో బాధపడుతున్న యాస్మిన్ కడుపులో పెరుగుతున్న గడ్డను వైద్యులు గుర్తించలేకపోయారన్నారు. ఆపరేషన్ చేయకపోతే కణితి కాస్త ముదిరి క్యాన్సర్కు దారితీసి ప్రాణానికే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైద్య బృందంతో కలిసి
ఎంతో సాహసోపేతంగా శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు వాళ్ళు వెల్లడించారు. పేషెంట్ నంద్యాల నివాసి అండి. ఆమె మా దగ్గరికి 6 నెలలు పీరియడ్స్ రాలేదని వచ్చింది. స్కానింగ్ బ్లడ్ టెస్ట్ల తర్వాత ఆమెకి క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఆమెకి ఫైబ్రాయిడ్ గడ్డ ఉందని బయటపడింది. అది 6 మంత్స్ బేబీ ఎంత సైజు ఉందో అంత సైజు ఉంది ఫైబ్రాయిడ్ గడ్డ. ఆమెకి ఈ గడ్డని ఆపరేషన్ ద్వారా తొలగించాము. ఈ ఆపరేషన్లో డాక్టర్ సహదేవుడు గారు, డాక్టర్ షట్నం, నేను, మత డాక్టర్ గారు, డాక్టర్ మధుసూదన్ రెడ్డి అందరం ఒక టీమ్గా వర్క్ చేసి ఇది తీయడం అనేది జరిగింది. గడ్డ దగ్గర దగ్గర 5 కేజీల దాకా బరువు ఉంది. పేషెంట్కి 3 బ్లడ్లు ఎక్కించాము. పేషెంట్ ఇప్పుడు ఆరోగ్యంగా చక్కగా ఉంది. ఒకవేళ మనము ఈ గడ్డ కనుక తీయకపోయింటే అది ఫ్యూచర్లో క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంది. ఎందుకంటే అది చాలా పెద్ద ఫైబ్రాయిడ్, పాసిబిలిటీ ఆఫ్ క్యాన్సర్ ఉంది ఆమెకి. ఈ ఫైబ్రాయిడ్ని మనము సకాలంలో తీయగలిగాము. మనము పేషెంట్ ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా స్థానిక SBI కాలనీలోని రామాలయంలో స్వామికి లక్ష తులసి అర్చనలు, కుంకుమార్చనలు నిర్వహించారు. మాగం వెంకట సుబ్బయ్య కుటుంబీకుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కాళీలింగేశ్వర స్వామి రాముల వారికి శాస్త్రోతంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా కార్తీక మాసంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శుభ శుక్రవారాన్ని పురస్కరించుకొని లక్ష బిల్వార్చనలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ కాలనీ రామాలయం నందు కాశీ విశ్వేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో మారమ్మంశివులైనటువంటి ఈ యొక్క శివాలయ దాతలు అయినటువంటి వెంకట సుబ్బయ్య గారులు, అలాగే శమంత మనమ గారులు జరిపించినారు. వైభవపేతంగా అది జరిగి ఆ తర్వాత మొదటిగా ఈ యొక్క రామాలయం శ్రీరామాలయం పేరు స్వామివారికి కూడా కార్తీక మాసం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ, యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయశివ అన్నట్టుగా అభేద్యమైనటువంటి శివునకు విష్ణువునకు ప్రతినిత్యం ఆరాధన జరుగుతున్నట్టుగా నేటి బహుళ ఏకాదశి పర్వదినమున శ్రీరామచంద్రుల వారికి మా రామాలయం నందు లక్ష తులసి అర్చన, లక్ష కుంకుమార్చన లక్ష్మీ సహస్రనామంతో జరుగుతుంది. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే అన్నట్టుగా స్వామిని స్మరించిన మాత్రమే జన్మ సంసార బంధనాలన్నీ కూడా తొలగించేటువంటి నామమును ఒకసారి కలుగుతనే ఎంతో పుణ్యప్రదమైనటువంటి ఆ నామమును ఇక్కడ సహస్రనామావళితో, తులసితో, కుంకుమార్చనతో గావిస్తున్నటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ భాగ్యమును ఆ రాముల వారు మాకు మా యొక్క ప్రసాదించడం మా పూర్వజన్మ కృతంగా భావిస్తున్నాము. అంతేకాకుండా ప్రతినిత్యము ఈ రామాయణంలో స్వామివారి కైంకర్యాలన్నీ కూడా అందరూ భక్తులందరూ విచ్చేసి స్వామివారి కైంకర్యమే పాల్గొన్నంత కమిటీ తరపున, రామాలయం కమిటీ తరపున, భగవత్ సేవ సమస్తమైనటువంటి యాజమాన్యం తరపున విజ్ఞాపన చేసుకుంటూ సర్వే జనా సుఖనో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు, జై శ్రీ. లక్ష బిల్వపత్ర అర్చనలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని చాలా తమ భక్తి ప్రవర్తనలతో చాలా భక్తితో ఆచరించినారు. మా రామాలయం కమిటీ తరపు నుంచి కూడా అన్ని వసతులు కల్పిస్తూ భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అన్ని కార్యక్రమాలకు వాళ్లకు కూడా చేదోడు వాదోడుగా మా కమిటీ మెంబర్స్ బాగా సహకరిస్తున్నారు. ఈ రామాలయం అభివృద్ధి కావాలని ఇంకా ఆకాంక్షిస్తున్నారు. లక్ష కుంకుమార్చన అమ్మవారికి జరుగుతూ ఉంది. ఈ కొద్ది రోజులు కొద్ది కాలంగా శ్రీరాముడు వారికి కూడా ఈరోజు ఏకాదశి, శుభమైన శుక్రవారాన్ని పురస్కరించుకొని లక్ష తులసిధామాలతో అర్చన చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 100-120 మంది వచ్చారు. కాబట్టి 100 కంటే ఎక్కువ నామాలతో, 100 బిల్వార్చన కంటే ఎక్కువగా స్వామివారికి జరిగింది. ఈ విధంగా శివునికి కేశవునికి సంబంధించినటువంటి ఈ మాసంలో ఇద్దరికి కూడా సవ్యంగా అన్ని జరగడం వల్ల ఈ దేవాలయంలో దేవాలయం యొక్క ప్రాశస్త్యాన్ని, దేవాలయం యొక్క అభివృద్ధికి, ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఒక అభివృద్ధి కోసము భగవంతుని ఈ విధంగా మేము సేవిస్తున్నాము. దీనికి ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకరించి మాకు ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా
రెండు రోజుల క్రితం లక్ష పిలువార్త జరిగింది. ఈరోజు శుక్రవారం కూడా తులసి లక్ష తులసి పిలువార్త జరగబోతుంది. నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీ రామాలయంలో లక్ష తులసి అర్చన జరుగుతున్నది. దీనికి భక్తాదులు ఒక 100 మంది భక్తాదులు కలిసి తులసి లక్ష పిలువార్చన జరగబోతున్నది. భక్తాలందరూ పాల్గొని పూజలు జరపడం జరుగుతుంది. పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రామకృష్ణారావుకు వైద్యులు అభినందన ఆత్మీయ సన్మాన సభను ఏర్పాటు చేశారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్ఎస్గా పనిచేస్తూ పదోన్నతిపై ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ అధ్యక్షతన పెద్ద ఎత్తున సన్మాన సభ ఏర్పాటు చేశారు. ముందుగా డాక్టర్ రామకృష్ణారావుకు జిల్లా ఆసుపత్రి డీసీహెచ్ఎస్తో పాటు జిల్లాలోని 24 ఆసుపత్రులకు చెందిన వైద్యులు సిబ్బంది పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కమిషనర్ మాట్లాడుతూ వైద్యులు సిబ్బంది తల ఎత్తుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. మనస్సాక్షిని నమ్ముకొని కర్తవ్యాన్ని నిర్వర్తించాలని విధుల నిర్వహణలో తలదించుకునే లేదా మనస్సాక్షిని నమ్ముకొని కర్తవ్యాన్ని నిర్వహించాలని విధుల నిర్వహణలో తలదించుకోరాదని హితవు పలికారు. ఆసుపత్రికి పేద ప్రజలు అధికంగా వస్తారని, మనపై నమ్మకంతో వచ్చే వారితో పలకరింపులో వ్యత్యాసం లేకుండా ప్రేమతో సేవలు చేయాలని కోరారు. విధులు సక్రమంగా నిర్వహించినప్పుడు ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ఎవరి పలుకుబడి అవసరం లేదని, ప్రమోషన్లు వాతంత్రత అవే వస్తాయన్నారు. నంద్యాల గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వచ్చి ఇక సన్మాన కార్యక్రమంలో పాల్గొంచుకోవడం, నేను అంతకుముందు పనిచేసిన సూపరింటెండెంట్ కానీ మిగిలిన డాక్టర్స్ కానీ జిల్లా అంతా వచ్చి నాతో పనిచేసిన నా సహా డాక్టర్స్ మీ స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత అమరావతి క్యాపిటల్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటి అన్నారు, మీకు అందరికీ తెలుస్తుంది. నేను విన్నాను నేను ఉన్నాను. అదే స్లోగన్ మా అందరి యొక్క అధికారుల్లో బాగా నాటుకుపోయింది. మేము కూడా ఒకటే అంటున్నాం, నేను కానీ మా డిపార్ట్మెంట్ కానీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మా మంత్రి వర్యులు కానీ మా కమిషనర్స్ కానీ మా డిఎంఈ కానీ మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ మా ప్రోగ్రామ్ అందరూ కూడా ఒకటే అనుకున్నాం, మేము ఉన్నాం, మేము విన్నాం, మేము చేస్తాం. ఇదే మాకు ఖచ్చితంగా ఈరోజు నుంచి మేము ప్రతి జిల్లా తిరుగుతున్నాం. జిల్లా ఉన్న ఈ జిల్లా గురించి నాకు తెలుసు బాగానే. ప్రతి జిల్లా తిరిగి నాడు నేడు ప్రోగ్రామ్ ఎట్లయితే విద్యలో అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సక్సెస్ చేశారో అలాగే వైద్యంలో కూడా నేనే స్టార్ట్ చేయబోతున్నాను. అది కూడా చిత్తూరు నెల్లూరు జిల్లా నుంచి సోమవారం నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఈరోజు హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, రేపు భవిష్యత్తులో హాస్పిటల్ ఏ విధంగా మేము చేయబోతున్నాం అనేది మా నుంచే అది స్టార్ట్ అవుతూ ఉంది. సోమవారం నుంచి నెల్లూరు జిల్లా, తర్వాత బేస్వాడము శుక్రవారం నుంచి చిత్తూరు జిల్లా పర్యటిస్తున్నాం. పర్యటించి గవర్నమెంట్కు మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ రిపోర్ట్ మేము సబ్మిట్ చేస్తున్నాం. మా సలహాలు సూచనలు అందుబాటులో ఉంచు నాలాగే జిల్లా అంతా కలిసి అందరు అధికారులు పర్యటిస్తున్నారు. సో స్టేట్ అంతా ఒక వారంలో మేమంతా తిరుగుతున్నాం. హాస్పిటల్ యొక్క పరిస్థితులు ఏంటి, వీటిని ఏ విధంగా డెవలప్ చేయాలని మేము ఒక రిపోర్ట్ రాసి మీ గౌరవ ముఖ్యమంత్రి వారికి సమర్పిస్తాం. సమర్పించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు హెల్త్ డిపార్ట్మెంట్కి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చినందువల్ల మనకి ఏది కావాలన్నా ఇచ్చే స్థితిలో ఉన్నారు మా ముఖ్యమంత్రి వర్యులు. సో మనకు సామాన్య ప్రజలకు పేద ప్రజలకు ఏమి కావాలా, ఆరోగ్యపరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా రోజు రోజుకి ఈ యొక్క విద్య వైద్యం హాస్పిటల్స్ డెవలప్ చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించి ప్రజల యొక్క సుఖ శాంతత బతకాలని ఆకాంక్షిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ విధుల విషయంలో ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పి ముందుకు నడిపించి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఆయన సేవలను ప్రశంసించారు. సభానంతరం వైద్యులు సిబ్బంది గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈరోజు మన జిల్లా ఆసుపత్రిలో ఇంతవరకు కర్నూలు జిల్లాకు డీసీహెచ్ఎస్గా పనిచేసినటువంటి యు రామకృష్ణారావు గారు రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ కమిషనర్గా ప్రమోషన్ పొంది ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
సో ఆయనకి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నందున ఇమీడియట్గా ఆయన రాలేకపోయారు. సో ఈరోజు ఆయనకి ఇక్కడ అభినందన సన్మాన సభను మేమందరం ఏర్పాటు చేశాము. మాతో పాటు ఇక్కడ 18 సిహెచ్సీలు ఉన్నాయి, ఆల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ వాళ్ళు వచ్చి ఉన్నారు. సో ఇవి కాకుండా మన ఏపీఎస్ఎంబిటిసి ఇంజనీర్స్ అయితేమి, మిగతా ఆయన అభిమానులు అయితేమి, మరియు డిసిహెచ్ఎస్ ఆఫీస్ స్టాఫ్ అయితేమి, తర్వాత అందరు స్టాఫ్ ఇక్కడ వచ్చి మా జిల్లా ఆసుపత్రిలో ప్లస్ అందరూ మా స్టాఫ్ తరఫున అందరి తరఫున ఆయనకి ఒక సన్మాన సభను ఇక్కడ ఏర్పాటు చేశాము. త్వరలో ఆయన సన్మాన కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. మీన్వైల్ ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ దీర్ఘకాలంగా డిసిహెచ్ఎస్గా పనిచేసినటువంటి రెగ్యులర్ డిసిహెచ్ఎస్ ఈయన మ్యాక్సిమం 6 సంవత్సరాలు 4 నెలలు పనిచేయటం అంటే రెగ్యులర్ డిసిహెచ్ఎస్ అంత సాదాసీదా విషయం కాదు. అయినా కూడా ఎటువంటి రిమార్క్ లేకుండా ఆయన 6.5 సంవత్సరము ఇక్కడ పనిచేసి అందులో 13 జిల్లాలకి ఇప్పుడు రిప్రజెంటేటివ్గా కమిషనర్గా పదవి బాధ్యతలు స్వీకరించే సందర్భంగా ఆయనకు మా శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగు రాష్ట్రాల్లో షట్టర్ లిఫ్టింగ్ నేరాల్లో ఆరితేరిన ఇరువురు అంతర్రాష్ట్ర నేరగాళ్లను నంద్యాల పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు. పగలు రెక్కి నిర్వహించి సెంట్రల్ లాక్ లేని షట్టర్లు, బలహీనమైన తాళాలు వేసిన షాపులను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే దాదాపు 15 కేసుల్లో నిందితులను 2వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకోవటంపై డిఎస్పీ ప్రశంసించారు. నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను స్థానిక 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ చిదానందరెడ్డి వివరించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 14 చోరీలకు పాల్పడిన బుర్రా శ్రీనివాస్ గౌడ్, మలికేలి నాగూర్ బాషాలను మహానంది రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ సమీపంలో సిఐ సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు సుబ్బరామరెడ్డి, సత్యనారాయణ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులు పగలు రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో సెకండ్ షో సినిమా చూసి చోరీలకు పాల్పడేవారన్నారు. హైదరాబాద్, తిరుపతి, నంద్యాలలో పలు నేరాలకు పాల్పడ్డారని, నిందితుల నుంచి 3.50 లక్షల విలువ చేసే సొమ్ము రికవరీ చేశామన్నారు. యజమానులు షాపులకు సెంట్రల్ లాక్ ఏర్పాటు చేసుకోవాలని, నాణ్యమైన తాళాలు వినియోగించాలని ఆయన సూచించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్ఐలు సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ఇందాక చూపించినటువంటి ముద్దాయిల పేర్లు బుర్రా శ్రీనివాస్ గౌడ్, ఏజ్ 46 ఇయర్స్, ఈయన హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి. 2వ వ్యక్తి నాగూర్ భాష, కడప జిల్లా రాయచోటి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ 14 నేరాలకు సంబంధించి కేసుల్లో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. నంద్యాల పట్టణం, అదేవిధంగా తిరుపతి, హైదరాబాద్లో వీళ్ళు అనేక నేరాల్లో చేసి తప్పించుకు తిరుగుతూ ఉన్నారు. వీటికి సంబంధించి సమాచారం వచ్చి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా చాకచక్యంగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఏ విధంగా నేరాలు చేస్తారంటే ఎక్కువగా షట్టర్ లిఫ్టింగ్ నేరాలు చేస్తారన్నమాట. ముందుగానే రెక్కీ నిర్వహించుకుంటారు, సెంట్రల్ లాకింగ్ లేనటువంటి షట్టర్లను చూసుకుంటారు ముందు రోజే. అదేవిధంగా చిన్న చిన్న తాళాలు ఎక్కడేస్తారు అనేటువంటిది రెక్కీ నిర్వహించుకున్న తర్వాత సినిమాకు వెళ్ళి రావడం, దాని తర్వాత అక్కడే ఆ ఏరియాలో దగ్గరలోనే పడుకుంటారు. పోలీసులు బీటు అయిపోయిన తర్వాత కానీ, లేకపోతే జనం ఎవరు లేనప్పుడు కానీ ఆ బలహీనంగా ఉన్నటువంటి తాళాలను పగలగొట్టి అందులో ఉన్నటువంటి సొమ్మును దొంగిలించుకొని పోతూ ఉంటారు. ఇలా నంద్యాలలో జరిగినటువంటి 5 కేసులు, అట్లే ఈ మధ్యకాలంలోని తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన 4 కేసులు, ఈస్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన 1 కేసు, తిరుచానూరుకు సంబంధించినటువంటి 1 కేసు వీళ్ళు చేయడం జరిగింది. దీంతోపాటు ఈ నెలలోనే హైదరాబాద్లో వీళ్ళిద్దరూ కలిసి మరికొంతమందితో పాటు ఒక వృద్ధురాలిని చంపి అక్కడ ఉన్నటువంటి కొన్ని సొమ్ములు కూడా తీసుకెళ్లారనేటువంటిది ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళను మన యొక్క సిబ్బంది ఈరోజు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కర్నూలుకు సంబంధించినటువంటి 1 కేసు కూడా ఉంది. ఈ వీటికి సంబంధించి మొత్తం 7 లక్షల రూపాయల సొత్తు గాను 3.5 లక్ష రికవరీ చేయడం జరిగింది. మిగిలినటువంటి సొమ్మును అంతా కూడా వీళ్ళు జలసాల కోసం ఖర్చు చేయడం జరిగింది. వీళ్ళకు సంబంధించి వీళ్ళు చెప్పేటువంటి అంశాలు ఏంటంటే, ఎవరైతే కనుక
సెంట్రల్ లాకింగ్ చేయనటువంటి వాటిని సులభంగా దొంగతనానికి వీలుంటుంది కాబట్టి వాటిని ఎంచుకోవడం చెప్పడం జరిగింది. మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ముఖ్యంగా షాపు యజమానులకు ఈ షట్టర్స్కి ఖచ్చితంగా సెంట్రల్ లాకింగ్ ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా తాళాలు కూడా మంచి కంపెనీకి సంబంధించినటువంటి మంచి నాణ్యత కలిగినటువంటి తాళాలు వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా నిన్నటి రోజున కూడా తాలూకా పోలీస్ స్టేషన్లో 190,000 రూపాయలకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 170,000 రూపాయలు రికవరీ చేయడం కూడా జరిగింది. నంద్యాలలో మొత్తం 6 2-టౌన్ పోలీస్ స్టేషన్లు, 5 3-టౌన్ పోలీస్ స్టేషన్లు, 1 కర్నూలులో, 1 తిరుపతి వెస్ట్లో 4 కేసులు, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 1, తిరుచానూరు పోలీస్ స్టేషన్లో 1, హైదరాబాద్లో అతి ముఖ్యమైనటువంటి కేసు ఒక వృద్ధురాలిని చంపి అక్కడ ఉన్నటువంటి నగలు తీసుకొచ్చారనేటువంటి అభియోగం మీద ఉన్నటువంటి ఒక కేసు. వీటికి సంబంధించి అన్నీ కూడా వాళ్ళు అడ్మిట్ కావడం జరిగింది. వాటికి సంబంధించి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. పట్టుకోవడం జరిగింది. 6 దొంగతనాలు జరిగింది. 6 దొంగతనాలకు సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న తాలూకా పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది. మా ప్రయత్నాలు, మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం. వీటిని పటిష్టపరచడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కూడా మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. పోయినటువంటి దొంగతనాలకు ఛేదించడానికి ప్రత్యేక టీములు కూడా పనిచేస్తూ ఉన్నాయి. లోని ఓ వాహనం తగిలి స్వల్పంగా గాయపడిన వృద్ధుడిని డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా స్వయాన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడు పట్టణంలో నిర్వహిస్తున్న ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా కాన్వాయ్ బయలుదేరింది. కాన్వాయ్ స్థానిక చందనా బ్రదర్స్ ఆర్చ్ సమీపంలోకి రాగానే బండి ఆత్మకూరు మండలం కాకనూరు గ్రామానికి చెందిన వీరయ్య అనే వృద్ధుడికి తగలడంతో స్వల్పంగా గాయపడ్డాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడిని సాయంత్రం స్వయాన డిప్యూటీ సీఎం వెళ్లి పరామర్శించారు. వృద్ధుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం వైద్య ఖర్చుల క్రింద వృద్ధుడికి ఆయన 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. వృద్ధుడు కోలుకునే వరకు తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఇక్కడ నొప్పిందా? ఎక్కువ నొప్పి ఎక్కడుంది? ఇక్కడ అంటే ఈ పైన భుజాన ఎక్స్రే తీసాము, ఎక్స్రే తీసినాము, ఎంఆర్ఐ కూడా ట్రై చేసినాము, టూ టైమ్స్ కదిలిస్తాము, సీటీ ప్లేన్ చేసినాము అన్నాము. ఎంతైనా పొద్దునకి ఇప్పుడు గట్ల ఉండదు. నేను డాక్టర్, పొద్దున మాట్లాడినా పొద్దునతో మాట్లాడినా చూడు, భుజాన్ని నొప్పి ఉంటే ఇప్పుడు ఎట్లుండదు పొద్దునకి? ఇప్పటికి అదే తగ్గిందా లేదా? ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చినా కొంచెం తగ్గింది కదా? ఏదా ఏం బాగైపోతుంది? ఎంత పెద్ద ఆసుపత్రిలో చూపిస్తారా? నీకేం కాదు, నువ్వు సహకరించాలి. నువ్వు సహకరిస్తే ఇది ఏదన్నా చిన్న ఏదన్నా ఉన్నా కూడా అది ఎంఆర్ఐలో కనిపిస్తుంది, ఉంటే దానికి ఏదన్నా చేయిస్తాం. రేపు మళ్ళా తీపిస్తాము. కొంచెం ఒక 15 నిమిషాలు సైలెంట్ గా ఉన్నామంటే కొంచెం లోపల పంపిస్తారు. మరి ఇవాళ వెలుగొడలో అఫీషియల్ ప్రోగ్రామ్ వెళ్తూ, మరి ఇవాళ ఈరోజు ఉదయం నంద్యాలలో నా యొక్క కాన్వాయ్కి సంబంధించిన ఒక వెహికల్, ఒక పెద్ద ఆయన పేరు వీరయ్య, ఆకనూరు బండి ఆత్మకూరు మండలము, అది కొద్దిగా చిన్న వెహికల్కు తగిలి కొద్దిగా యాక్సిడెంట్ కావడం జరిగింది. మరి ఆ పెద్ద ఆయనకు వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. మరి అక్కడ వైద్యులంతా కూడా ఇవాళ పరీక్షలు చేయడం జరిగింది. మరి ఎలాంటి ఫ్రాక్చర్స్ కూడా లేవని సూపరింటెండెంట్ గారు చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా కొద్దిగా కంటికాడ కొద్దిగా రాసుకోవడం జరిగింది. మరి ఈ భుజాన కొద్దిగా పెయిన్ ఉందని కూడా పెద్ద ఆయన చెప్పడం జరుగుతుంది.
ఎక్స్రే తీసినా కూడా అక్కడ ఏం ఫ్రాక్చర్ లేదని కూడా చెప్పడం జరిగింది. మరి ఎంఆర్ఐ స్కాన్ కూడా తీస్తామంటే ఆ పెద్ద ఆయన దానికి పూర్తిగా సహకరించడం లేదు అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ రేపు ఉదయం కూడా మరొకసారి ఎంఆర్ఐ స్కాన్ తీసి ఖచ్చితంగా ఏదైనా ఒక చిన్న ఫ్రాక్చర్ ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో వైద్యం చేయించాలని కూడా మరి అదే సూపరింటెండెంట్ గారికి మరి అధికారులకు తెలిపిన చెప్పడం జరిగింది. పెద్ద ఆయనకు అన్ని విధాలుగా ఎందుకంటే ఆయన పాపం సుమారుగా 75 ఏళ్ళు వయసు కలిగిన పెద్ద ఆయన. మరి అలాంటిది ఆయనకు ఆల్రెడీ సమ్ కాఫ్ ఆయాసం కూడా ఉంది, దానికి కూడా పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ చేయడం కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిచడం జరిగింది, కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో మరి పూర్తి స్థాయిలో మంచి మెరుగైన వైద్యం కూడా ఎక్కడైనా ఇక్కడ కాకుండా ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు అయినా కూడా మెరుగైన వైద్యం అందించాలని కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. యాక్సిడెంట్ అయింది సార్, జీపు యాక్సిడెంట్ అయింది. మరి ఆయన కాకుండా గ్రామం మడగడకు మడగ. ఈరోజు మా తాతయ్యకి యాక్సిడెంట్ అయ్యింది. మార్నింగ్ ఉదయం 11 గంటలకు మార్నింగ్ యాక్సిడెంట్ అవడంతో గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో అడ్మిషన్ చేసిన తర్వాత మంత్రి గారు వచ్చి మా తాతయ్యకి మా తాతయ్య దగ్గరకు వచ్చి మా తాతయ్య పరిస్థితి ఎలాంటిదని చూశారు. చూసి డాక్టర్స్ దగ్గర మా తాతయ్య గురించి మా తాతయ్యకు బాగా వైద్యం చేయాలని చెప్పి తగిన ఆర్థిక సహాయం చేసి మమ్మల్ని ప్రోత్సహించారు. ఎంజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత గుండె వ్యాధుల వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. కర్నూలు కిమ్స్కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎంజీ హాస్పిటల్స్ నిర్వాహకులు నంద్యాల పట్టణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషకరమన్నారు. వైద్య శిబిరంలో పేషెంట్లకు ఈసీజీ ఈకో పరీక్షలు నిర్వహించి అవసరమైన రోగులకు మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కిమ్స్ హాస్పిటల్ కర్నూలు నుంచి వస్తున్నాను. ఈరోజు నంద్యాల పట్టణంలో ఈ కార్డియాక్ క్యాంపు ఎంజీ హాస్పిటల్ తరఫు నుంచి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటగా మెహబూబ్ బాషా సారు ఆయన మెయిన్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఈ క్యాంప్ కండక్ట్ చేయగలిగాను. ఈ క్యాంప్ ఉద్దేశం మెయిన్గా షుగరు బీపీ ఉన్న వాళ్ళకి, దానివల్ల వచ్చే గుండె సమస్యలు కానీ ఇలాంటి పక్షవాతం రాకుండా ముందస్తుగా ఐడెంటిఫై చేసి దానికి నివారణ పద్ధతులు, తర్వాత మెడికేషన్ ట్రీట్మెంటు, లేదా ఇంతకుముందు గుండె సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించి వాళ్ళని ఫర్దర్గా ప్రాబ్లం లేకుండా చూడడం మేము ఉద్దేశం. ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలామంది పేషెంట్స్ వస్తున్నారు, దానివల్ల వాళ్ళ బెనిఫిట్ పొందుతున్నారని నేను ఆశిస్తున్నాను. అనంతరం నిర్వాహకులు డాక్టర్ మహబూబ్ బాషా, డాక్టర్ జాస్మిన్ సుల్తానా మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ప్రజల కోసం మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు ఎంజే హాస్పిటల్లో ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేశాము. గుండె జబ్బు డాక్టర్ గారు, కార్డియాలజిస్ట్ చింతల రాజ్ కుమార్ సార్ దాదాపు 90 నుంచి 100 వరకు పేషెంట్లను పరీక్షించి ఈసీజీ ఎకో పరీక్షలు కూడా ఫ్రీగా చేసి మందులు అవి రాసిచ్చారు. ఈ క్యాంప్ విజయవంతం చేసినందుకు నంద్యాల ప్రజలకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. ఇవాళ శనివారం 23/11/2019 జరిగిన గుండె జబ్బుల వైద్య శిబిరంలో కిమ్స్ హాస్పిటల్తో అనుసంధానమై మేము ఈ గుండె జబ్బుల వైద్య శిబిరాన్ని నిర్వహించాము. ఇందులో డాక్టర్ చింతా రాజ్ కుమార్ గారు MD DM పాల్గొని ప్రజలు పేషెంట్లకు అందరికీ ఈసీజీలు ఎకోలు ఉచితంగా చేసి తగిన సూచనలు ఇచ్చి మందులు ఇచ్చి వాళ్ళని పంపించారు. ఈ క్యాంపు నందు 90 నుంచి 100 వరకు పేషెంట్స్ వచ్చి దీన్ని వినియోగించుకోవడం జరిగింది. ఈ క్యాంపు ముందు ఎంజీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కె జాస్మిన్ సుల్తానా గారు కూడా పాల్గొన్నారు. కాబట్టి వీరిరువురికి ఈ ప్రజాసేవలో వాళ్ళకున్న అవగాహన, తర్వాత ఇంకా తదుపరిగా ఇటువంటి క్యాంప్స్ ఇంకా చేయాలనే వాళ్ళ ఉద్దేశం, వాటి అన్నింటినీ అభినందిస్తూ ప్రజల దీనిలో పాల్గొని దీన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. హోమ్ కంపోస్ట్
తయారీపై స్థానిక దేవ్నగర్లో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మన చిత్త మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా హోమ్ కంపోస్ట్ పై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. వంటగదిలోని వ్యర్థాలకు కోకో షీట్ పేపర్లు ఎండుటాకుల మిశ్రమాన్ని బయోగ్రామ్ కలిపితే త్వరగా కుళ్ళిపోయి కంపోస్ట్ తయారవుతుందన్నారు. భూమి వేడెక్కకుండా వాతావరణానికి అనుకూలంగా మార్చుకోవాలని రాబో తరాలకు నిదర్శనంగా ఉండాలని సూచించారు. మన చెత్త మన బాధ్యత అనే ఉద్దేశంతో దేవనగర్లో ఉండేటువంటి ప్రతి కుటుంబంలో వాళ్ళు కూడా వంట గదిలో వచ్చే వ్యర్థాల మొత్తాన్ని కూడా హోమ్ కంపోస్టింగ్ గా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నాందిగా ఈ రోజున దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వార్డు వాలంటీర్లు, వార్డు సెక్రటరీలు, అదేవిధంగా ఈ వార్డుకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు అందరూ కూడా దాదాపు 100 మంది ఈ యొక్క హోమ్ కంపోస్టింగ్ బిన్ కొనుక్కోవటం, హోమ్ కంపోస్ట్ని ఏ విధంగా తయారు చేయాలి, వంటగది వ్యర్థాలని ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించినటువంటి 3 పదార్థాలు, అదేవిధంగా ఎండుటాకులు కానివ్వండి, పేపర్లు కానివ్వండి, కోకో పీట్ కానివ్వండి, ఈ 3 కలిపి వేస్తూ ఉంటే కనుక క్రమంగా 1 నెల రోజుల్లో కుళ్ళిపోయి ఎరువుగా మారిపోతాయి, ఎటువంటి వాసన రాదు. ఎందుకంటే వంటగది వ్యర్థాలకి మనం 3 పదార్థాలని యాడ్ చేస్తూ ఉన్నాము. 1 కోకో పీటు, 2 ఎండుటాకులు, 3 పేపర్లు. ఇవి కాకుండా తొందరగా కుళ్ళిపోవడానికి మనము బయాక్యులం ఇస్తున్నాము. అది వేస్తే తొందరగా కుళ్ళిపోతుంది. అప్పుడప్పుడు మాంస ముక్కలు చేపలు వేసినప్పుడు ఏదైనా వాసన వస్తుంది అనుకుంటే దానికి సంబంధించి కూడా శానిటరీ పౌడర్ చిటికెడు వేయచ్చు. కాబట్టి ఇవన్నీ వేస్తే కనుక తప్పనిసరిగా మన వంటగది వ్యర్థాల నుంచి మనమే ఎరువు తయారు చేసుకోవచ్చు, వాతావరణం బాగుంటుంది, భూమి వేడెక్కదు, రాబోయే కాలంలో మన పిల్లలు, మనవళ్ళు, ముని మనవళ్ళు అందరూ కూడా మంచి వాతావరణంలో ఉండాలి అంటే చెత్తని ఈ విధంగా విడదీసి మనమే ఎరువుగా మార్చుకుంటే కనుక మన వీధుల్లో అదేవిధంగా ఊరి మొదట్లో చెత్తంతా ఎండిపోయి మంటలు మండేటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడతాము. కాబట్టి పరిష్కారం ఎక్కడుంది? మన చేతుల్లోనే ఉంది. మన పరిష్కారం మన చేతుల్లో ఉంది. కాబట్టి చిత్తశుద్ధికై చిత్తశుద్ధితో మనందరం కూడా మంచి ప్రయత్నం చేసే కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసి మంచి ఉద్దేశంతో ఉన్నందుకు మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక మాట ఏంటంటే సాయంత్రం 6 నుంచి 9 వరకు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు ఆ ఈటీవీ, జీటీవీ, సిటీవీ, మాటీవీ, కేటీవీ, జెట్టీవీ మొత్తాన్ని మూసేస్తే కనుక మంచి వాతావరణం ఏర్పడుతుంది. పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటారు. అటువంటి ఆడవాళ్ళని వెళ్ళనగా చిత్రీకరించేటువంటి టీవీలను మానేస్తే టీవీ మానండి, టీవీగా పట్టకండి అని ఒక్క మాట చెబుతూ ప్రత్యేకించి మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా దేవ్నగర్లోని మున్సిపల్ పాఠశాలను కమిషనర్ పరిశీలించారు. పాఠశాల గదులు, తలుపులు, నీటి వసతిని ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దశల వారీగా అభివృద్ధి పనులు చేపడతారు. నాడు నేడు కార్యక్రమం భాగంగా ఈ 4 రోజుల పాటు అన్ని పాఠశాలల్ని కూడా తనిఖీ చేసి దాంట్లో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏమి లేవు, విద్యార్థులు ఏ సమస్య ఎదుర్కొంటున్నారు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి కానీ శానిటేషన్కి సంబంధించి కానీ సమస్యలు ఏమున్నాయి, ఈ సమస్యని ఏ విధంగా మనం పరిష్కారం చేయాలి, మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి, ఉపాధ్యాయుల కొరత ఉంటే వెంటనే తీర్చడము, అదేవిధంగా వాటర్ సప్లై, లైటింగు, వెంటిలేషను, ఈ ముఖ్యంగా టాయిలెట్స్, ఈ 4 సంబంధించి ఎక్కడైనా ఎటువంటి లోపాలు ఉంటే వెంటనే సవరించే కార్యక్రమం చేస్తూ 1 మంత్లో ఈ నేను చెప్పినటువంటి 4 కార్యక్రమాలని 100% విద్యార్థులకు అందుబాటులో ఉంచే విధంగాను, మైనర్ రిపేర్లను కూడా చేసే విధంగాను ఏర్పాటు చేశాము. దాదాపు ఇప్పటికీ 20 లక్షల రూపాయలు కూడా మంజూరు జరిగింది. తప్పనిసరిగా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మన పాఠశాలకి రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా గౌరవనీయ శాసనసభ్యులు సెల్ఫ్ ఫాదర్ చోటు కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ పిల్లల విద్యకి అదేవిధంగా ఆరోగ్యానికి 2 విషయాలకి ప్రత్యేకమైన చొరవ చూపిస్తున్నారు. ఆ చొరవకి స్పందిస్తూ మేము కూడా ఈ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ కూడా విద్య అందుబాటులో ఉండే విధంగాను, మంచి విలువలతో కూడిన విద్య ఉండే విధంగాను ఒక ప్రయత్నం మాత్రం చేస్తున్నాం.
రాజోత్సవాలను పురస్కరించుకొని స్థానిక మూలమఠం భీమలింగేశ్వర స్వామి ఆలయంలో రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాన్ని ఏర్పాటు చేసినట్లు రెడ్డి సేవా సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సేవా సంఘం నాయకులు ఆర్వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఏటా కార్తీక మాసోత్సవాల సందర్భంగా రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల నుంచి వనభోజన కార్యక్రమంలో పాల్గొనే రెడ్డి సంఘీయులకు బస్సు సౌకర్యం, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సంఘీయులు ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుంచి విజయవంతంగా కార్తీక వనభోజనం దీపోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో రేపు అనగా 24/11/19 మూలమఠం దేవస్థానంలో నంద్యాల మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రెడ్డి సోదరి సోదరి మండలందరూ కూడా కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యి, భారీ ఎత్తున హాజరయ్యి ఖచ్చితంగా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇక్కడ అన్ని ఏరియాలలో మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ కూడా ఫెసిలిటీస్, బస్సు సౌకర్యం కలిగించడం జరిగినది. అక్కడ కూడా 9 నుంచి 5 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయి. 10 టిఫిన్, 14 భోజనం, ఈవినింగ్ స్నాక్స్ వరకు అన్ని ఏర్పాట్లు కూడా 10,000 మంది కంటే పైన వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా రెడ్డి సోదరి సోదరి మనందరూ కూడా కుటుంబ సభ్యుల సమేతంగా వచ్చి భారీ ఎత్తున విజయవంతం చేయవలసిందిగా మా విజ్ఞప్తి. నంద్యాల పట్టణ మరియు పరిసర గ్రామాల రెడ్డి సోదర సోదరి మనకు నంద్యాల రెడ్డి సేవా సంఘం తరఫున మా విజ్ఞప్తి. ముఖ్యంగా రేపు మూలమఠం భీమలింగేశ్వర స్వామి సన్నిధానం ముందు కార్తీక వనభోజనము ఏర్పాటు చేయడం జరిగినది. రేపు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనేక కార్యక్రమాలు ఉంటాయి. పట్టణ ప్రజలు కానీ పల్లెటూరు రెడ్డి సోదరు మనులు సోదరు మనులు కానీ ఎక్కడికక్కడ బస్సులు ఏర్పాటు చేశాం కాబట్టి వీలైన తొందరలో మీరు అక్కడ కార్యక్రమం చేరుకుంటే మన ప్రోగ్రాం విజయవంతమవుతుంది. అదే రకంగా ఈ ప్రోగ్రాం విజయవంతం కావాలంటే మన రెడ్డి సోదర సోదరి మనందరూ కలిసికట్టుగా దీని ఒక ఉధృతమైన స్థాయికి తీసుకుపోవాలని పట్టుదలతో చేస్తున్నాము. కాబట్టి మీరు కూడా అందరూ సహకరించి మహిళలు ముఖ్యంగా ఎక్కువ మహిళలతోనే మన ప్రోగ్రాం బాగా సక్సెస్ ఉన్నాయి. కాబట్టి మహిళలు కూడా బాగా విపరీతంగా వచ్చి ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అన్ని ఏరియాలలో ప్రాంతాల వారీగా బస్సులు ఏర్పాటు చేయడం జరిగినది. స్టేట్ బ్యాంక్ కాలనీ రామాలయము, ఎన్జిఓస్ కాలనీ రామాలయము, సంజీవనగర్ రామాలయము, ప్లస్ ముక్కర అపార్ట్మెంటు, అదే రకంగా దేవనగరు, బొమ్మన్ సత్రము, కాంతినగరు, తిరునపల్లి, వివిధ అన్ని ప్రాంతాలలో బస్సులు ఏర్పాటు చేస్తాం. కాబట్టి పల్లెటూరులకు బస్సులు ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరూ వీలైనంత తొందరలో లేట్ చేయకుండా ప్రయత్నం తొందరగా రావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రాము మీదిగా మన అందరిదిగా భావించి ఎవరైనా మేము పొరపాటున పిలిచకుండా మిస్ అయినా కానీ ప్రతి ఒక్కరూ కలిసికట్టుకు వచ్చి చందాలతో సంబంధం లేదు, చందాలు ఇచ్చినా ఇవ్వకుండా మన రెడ్డి సంఘం అందరము రెడ్డి మొదలు ఒక యూనిట్గా తయారైన ఉద్దేశంతో పెట్టే ప్రోగ్రాం కాబట్టి ఇదంతా మనందరిది. కాబట్టి ఎవరే అనేదా భావించకుండా తప్పులు పట్టుకోకుండా ఖచ్చితంగా తప్పులు మన్నించి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా రెడ్డి సంఘం తరఫు కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవితాన్ని ధన్యం చేసుకోవాలని పిలుపునిచ్చిన డేరా మహారాజ్ ప్రతిజీ. నిరవాటి హాస్పిటల్స్ లో మహిళకు అరుదైన శస్త్రచికిత్స, ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్యులు. ఎస్బీఐ కాలనీ రామాలయంలో కార్తీక పూజలు, రాముల వారికి ఘనంగా లక్ష తులసి కుంకుమార్చనలు. మనస్సాక్షిని నమ్ముకొని పనిచేయాలని పిలుపునిచ్చిన ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రామకృష్ణారావు. గాయపడిన వృద్ధుడిని పరామర్శించిన డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా. ఉచిత గుండె వ్యాధుల వైద్య శిబిరం విజయవంతం. పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చిన కమిషనర్ వెంకటకృష్ణుడు. కార్తీక వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రెడ్డి సేవా సంఘం నాయకుడు. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. నమస్కారం.